హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలియకుండా మీ మొబైల్లో మీకు వచ్చే ప్రతి కాల్ని రికార్డ్ చేసి వాళ్ళ మొబైల్కి వచ్చే విధంగా సెట్ చేసి వాళ్ళ మొబైల్లో వింటుంటారు. ఎలా చేస్తారు అనే దాని గురించి అయితే నేను ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడనట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడండి. మనకి తెలియకుండా మన కాల్ రికార్డ్స్ వాళ్ళకి ఎలా వెళ్తాయి, మన పర్మిషన్ లేకుండా మన కాల్ రికార్డ్స్ని వాళ్ళు ఎలా వింటారు అనే డౌట్స్ మీకు ఉండొచ్చు. చాలా యాప్స్ అయితే దొరుకుతాయి, కొన్ని యాప్స్ అయితే కనుక మీకు ప్లేస్టోర్లో దొరుకుతాయి. వాటికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత యాప్ని అయితే కనుక మీ మొబైల్లో కనబడకుండా హైడ్ చేస్తారు. హైడ్ చేసిన తర్వాత యాప్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది. మీకు వచ్చే ప్రతి కాల్ని రికార్డ్ చేసి వాళ్ళ మొబైల్కి అయితే పంపిస్తుంది. మీకు రికార్డ్ అయ్యేటప్పుడు నోటిఫికేషన్ కానీ, రికార్డ్ అయిన తర్వాత ఆడియో ఫైల్ కానీ మీ మొబైల్ అయితే కనుక కనిపించదు. మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది. మీకు ఎటువంటి నోటిఫికేషన్ కానీ ఎటువంటి ఆడియో ఫైల్ కానీ మీ మొబైల్లో కనిపించదు. మీరు మాట్లాడిన తర్వాత మీ కాల్ రికార్డ్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీ మొబైల్ నుండి అయితే కనుక డిలీట్ అవుతుంది. మీకు ఆడియో ఫైల్ మీ మొబైల్లో చూసినట్లయితే కనుక మీ మొబైల్లో అయితే కనుక ఎక్కడనే ఆడియో ఫైల్ అనేది కనిపించదు. వాటికి సంబంధించిన ఆడియో ఫైల్స్ మొత్తం యాప్లో ఉంటాయి. మీకు యాప్ ఏంటంటే కనుక ఐడి ఉంటుంది, మీ మొబైల్లో ఎక్కడ మీకు డిస్ప్లే పైన కనిపించదు. మీరు ఇటువంటి యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయాలి అన్నట్లయితే కనుక, మనం జనరల్గా యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలనే మనకి డిస్ప్లే పైన కనిపించే యాప్స్ని లాంగ్ ప్రే చేసినట్లయితే కనుక మనకి అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ అనేది కనబడుతుంది. అలా కాకుండా కొన్ని మొబైల్స్కి ఏంటంటే కనుక లాంగ్ ప్రే చేసి డ్రా చేసినట్లయితే కనుక మనకి అన్ఇన్స్టాల్ అయితే కనుక అయిపోతుంది. మనకి హైడ్ అయిన యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయాలి అన్నట్లయితే కనుక మనకి అలా చేయడానికి కుదరదు. కాబట్టి మనం హైడ్ అయి ఉన్న యాప్స్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలనేది అయితే కనుక ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. మీరు వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చాలా ఈజీగా అయితే కనుక మీరు హైడ్ అయి ఉన్న యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయవచ్చు. ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మీకు తెలియకుండా మీ మొబైల్లో ఇటువంటి ఒక యాప్ని ఇన్స్టాల్ చేస్తారు. అంటే ఏ యాప్ అనే కాదు, ఇటువంటి యాప్స్ అయితే కనుక మీకు చాలా దొరుకుతాయి. ఇటువంటి ఒక యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇందులో కొన్ని సెట్టింగ్స్ అయితే కనుక సెట్ చేయాల్సి ఉంటుంది. సెట్ చేసిన తర్వాత ఈ యాప్ మీకు మొబైల్లో డిస్ప్లే పైన ఎక్కడే కానీ కనిపించదు, మీకు హైడ్ అయి ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది. మీకు వచ్చే ప్రతి కాల్ని రికార్డ్ చేసి వాళ్ళ మొబైల్కి అయితే కనుక మీ కాల్ రికార్డ్స్ని పంపిస్తూ ఉంటుంది. ఇది రికార్డ్ అయ్యేటప్పుడు మీకు ఎక్కడే కానీ నోటిఫికేషన్ కానీ ఆ రికార్డింగ్ ఫైల్స్ కానీ మీకు మొబైల్లో కనిపించవు. చాలా డేంజర్ యాప్. ఇటువంటి యాప్స్ మీ మొబైల్లో ఉన్నట్లయితే కనుక ఎలా తీసేయాలి, ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి అయితే కనుక ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా ఈజీగా అయితే కనుక అన్ఇన్స్టాల్ చేయొచ్చు. యాప్ని మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేస్తారు, వాటికి సంబంధించిన సెట్టింగ్స్ ఏంటి అనేది ఈ యాప్ గురించి క్లియర్గా తెలుసుకోవాలన్నట్లయితే కనుక నేను ఈ యాప్ సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాప్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఎలా సెట్టింగ్ చేస్తారు, మన కాల్ రికార్డ్స్ వాళ్ళకి ఎలా వెళ్తాయి అనేది కనుక క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ యాప్ అయితే కనుక ఇప్పుడు డిస్ప్లే పైన కనపడుతుంది కదా, ఇది కనపడకుండా ఎలా హైడ్ చేస్తారు, హైడ్ చేసిన తర్వాత మనం ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి అనేది కనుక ఈ వీడియోలో చూపిస్తాను. ఈ యాప్ అనే కాదు, ఇటువంటి యాప్స్ చాలా ఉంటాయి, వాటిని కూడా మనం ఈజీగా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. యాప్ ఉంది కదా, యాప్ ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి పైన 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయాలని మీకు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి, మీకు గుర్తు ఉండే విధంగా సెట్ చేసుకోండి. సేమ్ పాస్వర్డ్ ని 2 టైమ్స్ అయితే కనుక ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు 4 లెటర్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్లో యాప్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ పాస్వర్డే ఎంటర్ చేసింటారని కాదు, వాళ్ళకి నచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసింటారు. మనకి పాస్వర్డ్ తెలిసినట్లయితే కనుక ఈజీగా మనము యాప్ ని అయితే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. మనకి పాస్వర్డ్ తెలియకపోతే కనుక మనం యాప్ ని అన్ఇన్స్టాల్ చేయాలి అంటే కనుక మనకి డిస్ప్లే పైన కనిపించేది ఇది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటుంది. కాబట్టి మనం యాప్ ని అన్ఇన్స్టాల్ చేయాలి అంటే కనుక జనరల్ యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే కనుక చేయలేము, దీనికి వేరే ప్రాసెస్ ఉంటుంది. అదేంటి అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీరు చాలా ఈజీగా ఇటువంటి యాప్స్ గానే మీ మొబైల్లో ఉన్నట్లయితే కనుక ఈజీగా మీరు అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ హైడ్ అప్లికేషన్ బీటా ఉంది కదా, ఇక్కడ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసినట్లయితే కనుక మీకు ఆటోమేటిక్ గా యాప్ అనేది హైడ్ అవుతుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, చూశారు కదా, ఇలా మీకు డిస్ప్లే పైన యాప్ అనేది కనిపించకుండా ఆటోమేటిక్ గా హైడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ డిస్ప్లే పైన ఎక్కడే కానీ యాప్ అయితే కనిపించదు. మనం జనరల్ గా ఏంటి అంటే కనుక ఇక్కడ యాప్ పైన లాంగ్ ప్రెస్ చేసి మనం ఇలా అన్ఇన్స్టాల్ చేస్తుంటాము.
కొన్ని మొబైల్స్కి ఏంటంటే మనం ఇలా లాంగ్ ప్రెస్ చేసినట్లయితే కనుక మనకి ఇలా చూపెడుతుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసినట్లయితే కనుక యాప్ అనేది అన్ఇన్స్టాల్ అవుతుంది. మనం ఇలా డిస్ప్లే పైన కనిపించకపోతే కనుక మనం యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే కనుక చేయలేము. కాబట్టి మీరు సెట్టింగ్ పైన క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ యాప్స్ ఉంది కదా, యాప్స్ అనే ఆప్షన్ అనేది చూపెట్టదు. కొన్ని మొబైల్స్కి ఏంటంటే కనుక యాప్ మేనేజర్ అని ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ నా మొబైల్లో ఉన్నట్లునే చేసిన అంటే కనుక మీ మొబైల్స్లో ఇలా సేమ్ ప్రాసెస్ ఉన్నది కదా, కన్ఫ్యూజ్ అవుతారు. మీ మొబైల్లో యాప్స్ కానీ యాప్స్ మేనేజర్ కానీ ఆప్షన్స్ అనేవి చూపించకపోతే మనం వేరే విధంగా యాప్స్ అయితే కనుక అన్ఇన్స్టాల్ చేయొచ్చు. మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా ఈజీగా అయితే కనుక అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ యాప్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కనుక మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉన్న యాప్స్ మొత్తం ఇక్కడ కనపడతాయి. అంటే మీకు హైడ్ అయి ఉన్న యాప్స్ కూడా మీకు ఇక్కడ కనపడతాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, మనకి హైడ్ అయిన యాప్ ఇది. ఇక్కడ ఏంటంటే కనుక రికార్డ్ మై కాల్ అనింది. మనకి ప్లేస్టోర్లో చూసినట్లయితే కనుక ఇది రికార్డ్ మై కాల్ అని ఉండదు, మనకి బ్యాక్ వచ్చేసి ప్లేస్టోర్లో యాప్ నేమ్ చూసినట్లయితే కనుక ఆర్ఎంసీ ఆండ్రాయిడ్ కాల్ రికార్డర్ అని ఉంది. ఇక్కడ మనం మొబైల్లో చూసినట్లయితే కనుక రికార్డ్ మై కాల్ అనింది. ఓకే, మనకి యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. రికార్డ్ మై కాల్ ఉంది కదా, యాప్ని మీరు డిస్ప్లే పైన చూసినట్లయితే కనుక మీకు డిస్ప్లే పైన ఎక్కడ కనిపించదు, మీకు యాప్ అయితే కనుక హైడ్ అయి ఉంటుంది. మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మీకు వచ్చే ప్రతి కాల్ని రికార్డ్ చేసి వాళ్ళకి రికార్డింగ్ ఫైల్స్ని అయితే వాళ్ళకి పంపిస్తుంది. వాళ్ళ మొబైల్లో వాళ్ళు మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారనేది కాల్ రికార్డ్ అనేది వాళ్ళ మొబైల్లో వింటుంటారు. ఇలా ఈజీగా మీరు ఎవరితో మాట్లాడినా కూడా ప్రతిదీ వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని మొబైల్స్కి ఏంటంటే ఇలా యాప్స్ అని చూపెడుతుంది, కొన్ని మొబైల్కి యాప్ మేనేజర్ అని చూపెడుతుంది. మీ మొబైల్లో యాప్స్ కానీ యాప్స్ మేనేజర్ కానీ ఆప్షన్స్ అనేవి చూపించకపోతే మనం వేరే విధంగా యాప్స్ని అయితే కనుక అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ప్లేస్టోర్లో ఒక మంచి యాప్ దొరుకుతుంది, యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి హైడ్ అయి ఉన్న యాప్ని చాలా ఈజీగా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. యాప్ లింక్ కావాలంటే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, మీరు యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉన్న ప్రతి ఒక్క యాప్ అనేది మీకు ఇక్కడ చూపెడుతుంది. ఓకే, ఇక్కడ రికార్డ్ మై కాల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అన్ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. ఇలా మన మొబైల్లో హైడ్ అయి ఉన్న యాప్ని ఈజీగా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. మీకు ఈ వీడియో గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.